శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు స్వామివారికి చేయడం జరిగిందని ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ తెలిపారు. నవంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు స్వామివారికి కార్తీక మాస పూజలు మహోత్సవంగా జరపబడతాయన్నారు. ప్రతిరోజు సంధ్యాకాల అర్చనలు, ఆకాశ దీపారాధన, కార్తీక దామోదర పూజలు ఆర్యవైశ్య మహిళా భక్త బృందం వారిచే లలిత విష్ణు శివపారాయణాలు ఆలయంలో జరుగుతాయని పండితులు అన్నారు. ప్రతి సోమవారం ప్రత్యేకంగా వరసాల ప్రసాద్ భజన బృందం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సోమవారం భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్తీక మాస మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారికి ఉదయం 4 గంటల నుండి కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి అభిషేకాల్లో పాల్గొని కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మన గోకవరం గ్రామంలోనే ఈ ఆలయం అతి ప్రాచీన దేవాలయంగా, సర్వదేవతా నిలయంగా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అంటే శివుడు అనేటువంటి వారు శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారిగా, అలాగే కేశవులు శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిగా వచ్చినటువంటి ఈ దేవాలయం అతి ప్రాచీన దేవాలయంగా మన గోకవరం గ్రామంలో అనతి కాలంలోనే ప్రసిద్ధి పొంది భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరడం, స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని తెలిసి భక్తులందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో విశేషంగా ప్రతి సోమవారం అలాగే పూర్ణిమ ఏకాదశి రోజుల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అర్చకులు అలాగే గ్రామ ప్రజలు పెద్దలు భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ.